చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అన్ని పాటలు రాయడం చాలా హ్యాపీ. అయితే అన్నీ కూడా చాలా బాగా డెప్త్గా రాశాడు. డెఫినెట్గా క్రిష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మ్యూజిక్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇవాళ లోగో చూసాం, లోగో చాలా బాగుంది. ఈ ప్రొడ్యూసర్ రాజేష్ గారిని కొత్త ఆర్టిస్టులతో కొత్త టెక్నీషియన్స్తో ఇంత మంచి అటెంప్ట్ చేయడం అనేది ముందు ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. అలాగే డైరెక్టర్ రాజేష్ గారు సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. కెనాల్లో ఎక్కువ షూటింగ్ చేశారు. ఈ సినిమాకి మా అన్నయ్య గారు అబ్బాయి దుర్గా కిషోర్ ఫోటోగ్రఫీ చేశాడు. అది కూడా నాకు ఆనందంగా ఉన్న విషయం. ఇది టోటల్గా మన సినిమా అని ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకున్న ఎంఎంసీ లేఖకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. ఈ సందర్భం సినిమా ఎంత లోగో ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీడియా వారికి, పత్రికేయులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు బర్త్డే ఎప్పుడు ఇలా జరుపుకోలేదు. ఫస్ట్ టైం మీడియా ఎదురుకుండా జరుపుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సముద్రం లోగో చాలా అంటే బాగా నచ్చింది నాకు. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఇందులో 3 సాంగ్స్ పాడాను. అంటే చాలా కాలం తర్వాత ఒక మంచి సాంగ్స్ పాడాను, అంటే మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ పాడానని ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ టైం నాగోలో ఈ టాలెంట్ కూడా ఉందని ఫస్ట్ టైం నాకు తెలిసింది. అండ్ డెఫినెట్లీ హీ రోట్ గుడ్ వర్డ్స్ యాక్చువల్గా అందులో. బట్ లిరిక్ అంటే ఏదో ఒక డ్యూట్ రాసేయడం, చిన్న చిన్న పదాలు అతికించేయడం కాకుండా చాలా డెప్త్గా వెళ్ళి సిచ్యువేషన్ తగ్గట్టుగా, ఎందుకంటే చాలా రకాల జాతర సాంగ్ అండ్ ఫస్ట్ నైట్ సాంగ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఒక అలక సాంగ్, సో ఇన్ని వేరియేషన్స్ రాయడం అనేది డెఫినెట్గా ఎంతో డీప్ టాలెంట్ ఉంటేనే కానీ రాయడం కష్టం. అండ్ ఐ విష్ నాగు మంచి రైటర్గా ఇంకా బాగా సక్సెస్ అవుతారని కోరుకుంటూ, బట్ అలాగే ఇది మాత్రం వదిలేదు, సో ఇది కంటిన్యూ అవుతూనే రైటర్గా చేయండి. అండ్ హీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై వెల్ విషర్ నాగు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ సో ఈ పుట్టినరోజున మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మీద డైరెక్టర్ క్రిష్ చాలా బాగా చేశారు. ఐ థింక్ ఫస్ట్ టైంలా లేదు అసలు. చాలా బాగా కంపోజ్ చేశారు అండ్ ఆర్కెస్ట్రేషన్ చాలా బాగుంది. అండ్ ఈ సినిమా బాగా పేరు తెచ్చిపెట్టి మంచి డబ్బులు వర్షం కురిపించాలని ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కోరుకుంటూ విషయం చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆల్మోస్ట్ జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ మా అన్నయ్య రాజేష్ తినేటి గారికి, అలాగే మా దర్శకుడు శ్రీ కుమార్ రాజు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే దీంట్లో మనందరి మిత్రుడైనటువంటి నాగు గౌర అద్భుతమైన లిరిక్స్ రాశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ క్రిష్. ఒక చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆడియోని నాకు ఇచ్చినటువంటి మా సంగీత దర్శకుడు క్రిష్ గారికి, అలాగే మా నాగన్నకి శ్రీలేఖ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. నేను ఫస్ట్ టైం లైక్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్ నాకు వచ్చినందుకు ఐ ఫీలింగ్ సో లక్కీ. అండ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి రియల్లీ సో హ్యాపీ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ద వర్డ్స్ లేవ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ ఎనీథింగ్. సముద్రం మనం చూస్తున్న లోగానిక. సముద్రం అన్నది ప్రకృతి అయితే సముద్రం వికృతి. మనం ఇప్పుడు ఆ వికృతిలో ఉన్నటువంటి భావాన్ని చూడటం కంటే కూడా దాని అర్థాన్ని తెలుసుకోవటం బాగుంటుందనే ఉద్దేశంలో ఈ చిత్ర కథ తయారు చేయడం జరిగింది. ఈ కథ దీని యొక్క విశేషాలు మళ్ళీ త్వరలోనే మిమ్మల్ని కలుసుకునే అన్ని నేను కూలంకషంగా వివరిస్తాను. ఎందుకనంటే మనం సముద్రం అనే ఒక సినిమా చేసాం. ఆ సినిమా మీ అందరికీ ముందుగా తెలియచేయాలనే ఒక అభిలాషతో ఈ ప్రెస్ మీట్ మన ప్రొడ్యూసర్ గారు నిర్వహించడం జరిగింది. అంటే ఈ చిత్రానికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. ఎందుకనంటే ఈ చిత్రం కేవలం సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు కానీ
ఆ సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళ వాళ్ళ జీవితాన్ని చూపించడం ముఖ్య ఉద్దేశం కాదు. మానవ సంబంధాలు అంటే వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢంగా ఎంతో అంతర్లీనంగా ఉన్న ఆప్యాయతలు, అనురాగాలు, ఇటువంటివన్నీ కూడా మేము మన ప్రజలకి, ప్రేక్షకులకి అందరికీ తెలియచేయలేని ఉద్దేశంలోనే ఒక చక్కటి కథని తయారు చేసి దానికి కథనాన్ని అందించి మాటలు కూడా నేనే అందించడానికి కారణం కూడా ఉంది. ఎందుకనంటే నేను ఆ పరిసర ప్రాంతాలను అన్నిటిని చూసి వచ్చి చిన్న రీసెర్చ్ అనాలిసిస్ లాంటివి చేసుకుని వాళ్ళు మాట్లాడే మాటల్ని అక్కడ వాళ్ళ వాడుక భాష ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వాడటం జరిగింది. మేము అనుకుంటూ ఉంటాం ఈ చిత్రంలో ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా మనం ఉపయోగించలేదు అని, కానీ ఎక్కడో ఒక చోట ఒక వర్డ్ పడినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అదొక చిన్న కాంపిటీషన్ మనకి. ఆ వర్డ్ ఏంటని అంటే ఆ ఇంగ్లీష్ వర్డ్కి కరెక్ట్ తెలుగు పదం కూడా లేదని నా ఉద్దేశం. అంటే అంత చక్కటి తెలుగు చిత్రాన్ని మన ప్రేక్షకులకు అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. రాజేష్ గారు, ఒకసారి ఈ సినిమా సంద్రం సినిమా అనుకున్న వెంటనే ఫస్ట్ ఇమీడియట్ గా ఈ సినిమాకి సాంగ్స్ నాగు రాస్తున్నాడు అని అనౌన్స్ చేశారు ఆయన. నా మీద కాన్ఫిడెంట్ ఉన్నది నాకు తెలియదు. ఖచ్చితంగా నాకు వచ్చిన ఒక అవకాశాన్ని, ఈ సినిమా ఎంత పెద్ద సినిమా అవుతుంది, ఎటువంటి సినిమా, ఇవన్నీ ఆలోచించలేదు. ఒక పర్సన్ నా మీద ఫుల్ హోప్స్ పెట్టుకుని నాకు ఈ సినిమాలు అన్ని పాటలు రాస్తున్నారు అని నమ్మకంతో నన్ను తీసుకున్నారు. ఆ దాని వరకు నేను జస్టిఫై చేయాలి అని చెప్పి నేను అది ఒకటి ఆలోచించాను. ఈ చిత్రం మొత్తం 5 పాటలు నేను రాశాను. జాతరల వాళ్ళందరూ జరుపుకునే జాతర సాంగ్ ఒకటి ఫస్ట్ నైట్ సాంగ్, ఒకటి డ్యూయట్ సాంగ్, ఇంకొకటి సందర్భా సందర్భమైన ఒక పేద సాంగ్, మరొకటి డ్రీమ్ సాంగ్. మొత్తం ఈ 5 పాటలు కూడా 5 విభిన్న పాటలు ఫస్ట్ మూవీతోనే నాకు రావడం ఒక విధంగా అదృష్టం భావిస్తున్నాను. వేటూరు గారి దగ్గర నుంచి, స్వర్గీయ వేటూరు గారి దగ్గర మొదలు పెడితే దాసరి రవికుమార్ గారు, పెద్దమూర్తి గారు, వనమాలి గారు, ఇలా ఎంతో మంది సినీ జర్నలిజం నుంచి గీత రచయితలుగా ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు, ఒక మంచి స్థానాన్ని చేరుకున్నారు. సినీ జర్నల్ నుంచి పాటల రచయితగా త్వరగా అడుగు వేస్తాను. వారిలాగే నేను కూడా సక్సెస్ కావాలని, మీరందరి ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని, నేను మరిన్ని మంచి చిత్రాలకు మంచి మంచి పాటలు రాసి మీ అందరి అభినందనలు పొందాలని కోరుకుంటూ, నేను నాకు ఒక పెద్ద సపోర్ట్ బిఏ రాజు గారు ఎప్పుడైనా కానీ, అంటే ఆయన ముఖస్థితి కోసం చెప్పడం కాదు, మనం ప్రెస్ మీట్లో లేదా ఎదురుంటే కలిసి మాట్లాడే చాలా మంది ఉంటారు, మనం బాగున్నప్పుడు మాట్లాడే చాలా మంది ఉంటారు, ఏమీ లేకుండా జీరో కింద ఉన్నప్పుడు పక్కన ఒకటి కింద నిలిచింది నెంబర్ నాకు ఒక వాల్యూ ఇచ్చిన పర్సన్ రాజు గారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు సందనం టైటిల్ లోగో లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తూ మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చంద్రం, ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు, నాగు కూడా స్టార్ట్ చేశాడు, సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషనల్, బట్ వన్ థింగ్, దిస్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అరౌండ్ 80 పీపుల్ కలిసి ఇది ఒక చిన్న ప్రయత్నంగా మొదలెడితే అది చాలా 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 సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం మాకు దొరికింది. డీటెయిల్స్ ఆఫ్ ద మూవీ విల్ లుక్ ఎట్ ఇట్ అట్ లేటర్ స్టేజ్. ఈ వేదికని ఇచ్చేసుకొని నాకు కోఆపరేట్ చేసిన ఎంటైర్ క్రూకి నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సినిమా వరకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది టోటల్ ప్రొడక్షన్ అయిపోయింది, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే జరుగుతోంది. త్వరలో విల్ క్యాచ్ అప్ అగైన్ అండ్ విల్ టాక్ అబౌట్ ఆడియో లాంచ్ అండ్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగు అండ్ డైరెక్టర్ కుమార్ రాజ్ గారు. ఈ వేదిక మీదుగా ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద సినిమాటోగ్రాఫర్ దిస్ ఫిల్మ్, మిస్టర్ దుర్గా కిషోర్. హీ డింట్ వాంట్ టు టాక్ మచ్ సో ఐఎమ్ టాకింగ్ ఆన్ హిస్ బిహాఫ్. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద కెమెరా టీమ్ ఆఫ్ స్లమ్ డాగ్ మిలియనేర్. ఆయన నాకు మంచి ఫ్రెండ్, సో ఆయన సర్వీసెస్ వాడుకున్నాము. స్లమ్ డాగ్ మిలియనేర్ యువర్ ఆల్ ఎవర్ ఇట్స్ ఫర్ ద బిగ్ హిట్ అండ్ ఆయన మన బిఏ రాజు గారి వల్ల తమ్ముడు గారు అబ్బాయి అవడం, సో హీజ్ అగైన్ అ పార్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఫ్యామిలీ. అన్నయ్య గారు